ఈ నచ్చకర గ్రామంలో శ్రీతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెద్దడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం బాధుడే బాధుడు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ప్రధానంగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మోసపు వాగ్దానాలు చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. ఈనాడు ప్రజలు ఈ రాష్టంలో మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట ప్రభుత్వాన్ని, ఈ రాష్టంలో ఏ వర్గాలు కూడా ఈ ప్రభుత్వం పట్ల సంతోషంగా లేవనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రజలు మరి గుర్తుపెట్టుకున్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రజలు ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారు, ఈ ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రభుత్వం వల్ల ఎవరికైనా మేలు జరిగిందా, ఈ ప్రభుత్వం వల్ల ఎవరైనా బాగుపడ్డారా అనేటువంటి విషయాన్ని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. ఏదైతే తప్పుడు వాగ్దానాలు చేసి ఒక్క అవకాశం పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దుర్మార్గంగా దురాగతంగా అక్రమంగా అన్యాయంగా అవినీతి జయంగా ఈనాడు పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టీసీ ఛార్జీలు పెంచినటువంటి దరిద్రపు ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాబోతా ఉన్నాయి. శ్రీలంక ప్రభుత్వం మీద ఏ విధంగా ప్రజలు తిరుగుబాటు చేశారో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా స్పష్టంగా మనకు పరిస్థితులు గోచరిస్తా ఉంటే ఇక్కడ ఎక్కడ సంపదలు సృష్టించడం చేత కాదు, ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి సంపదలు సృష్టించడం చేత కాదు, ఎక్కడ అప్పులు తేవడం ఆ అప్పులు తీసుకొచ్చి పరిచయం పెట్టడం తప్పించి ఈ రాష్ట్రాన్ని కొనగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి పత్తనం తప్పదు, రాబోయేటువంటి రాజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా నేను మనం చేస్తూ కోవూర్ నియోజకవర్గంలో తిరిగి మరి పలు వైపు సంతరించుకుంటాం, తెలుగుదేశం పార్టీని కోవూర్ నియోజకవర్గం ఎగరేస్తామని చెప్పి ఈ సందర్భంలో నేను మనం చేస్తాను. మత్స్యకారుల యొక్క పరిస్థితి అతి దీనాతి దీనంలో ఉన్నటువంటి పరిస్థితిని ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారుల కోసం, మత్స్యకారుల యొక్క సంక్షేమం కోసం, మత్స్యకారుల యొక్క అభివృద్ది కోసం, మత్స్యకారులు సామాజికంగా ఆర్థికంగా సమస్త రంగాల్లో అగ్రభాగాలు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈనాడు తెలుగుదేశం పార్టీ మరి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మత్స్యకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందించేటువంటి కార్యక్రమం చేశాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మత్స్యకారులకి బోట్లు అందించేటువంటి కార్యక్రమం చేశాం, వలలు పెద్ద ఎత్తున అందించేటువంటి కార్యక్రమం చేశాం. దీంతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా సబ్సిడీ మీద వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. డీజిల్ని ప్రత్యేకంగా సబ్సిడీ పెద్ద ఎత్తున సబ్సిడీ అందించేటువంటి కార్యక్రమం చేశాం. ప్రత్యేకంగా తుఫాను లాంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మత్స్యకార కుటుంబాన్ని ఆదుకున్నటువంటి కార్యక్రమం చేయడంతో పాటు సముద్ర ఏటకపోయినప్పుడు ప్రత్యేకంగా చంద్రన్న బీమా కార్యక్రమం తీసుకొచ్చాం. చంద్రన్న బీమా కార్యక్రమం ద్వారా ఒకవేళ మత్స్యకారులు ఏటకపోయి ఏదైనా వైపరీత్యాలు సంభవించినప్పుడు మత్స్యకారులు ఈరోజు ఒక బిడ్డ సైకిల్ యాక్సిడెంట్ చనిపోయాడు. సైకిల్ యాక్సిడెంట్ చనిపోయినటువంటి అటువంటి వ్యక్తులకి చంద్రన్న బీమా కార్యక్రమాన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినప్పుడు మరి అన్ని విధాలుగా మత్స్యకారులకి ఎంతో మత్స్యకారులు ఏదైనా వనలో మరి సముద్రాల్లో పోయినప్పుడు రక్షణ కల్పించడంలో వాళ్ళకి అవకాశాలు ఏవి కూడా ఉండవు, వాళ్ళు ప్రాణరక్షణ కోసం ఏం చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో మరి ప్రాణాలు పోయినటువంటి మత్స్యకారులకి 5 లక్షల రూపాయలు ఎక్స్పెన్సీ ఇవ్వడంతో పాటు మత్స్యకార కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆదుకునేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత
తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని నేను సవిధంగా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. తెలుగుదేశం పార్టీలో అన్ని విధాలు అండదండలు అందించేటువంటి కార్యక్రమం చేశాం. వాళ్ళకు ఒక భరోసాను కలిగించాం, ఆత్మస్థైర్యాన్ని కలిగించాం. మత్స్యకార బిడ్డలు మరి పెద్ద చదువులు చదువుకున్న దానికోసం, విదేశాల్లో కూడా పోయి చదువుకున్న దానికోసం, విదేశీ విద్యా విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందించేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ విషయాన్ని నేను గర్వంగా శాసనసభ్యుడిగా అసెంబ్లీలో మాట్లాడి మత్స్యకారుల కోసం, మత్స్యకారుల యొక్క భవిష్యత్తు కోసం, మత్స్యకారులకు ఉపయోగపడటం కోసం అసెంబ్లీలో ప్రస్తావించి ఆనాడు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంతో మాట్లాడి 50 సంవత్సరాలకి మత్స్యకారులకు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని మనం చేస్తాను. మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, మత్స్యకారుల జీవితాలు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలా, చంద్రబాబు నాయుడు గారా మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి కావాలా, శాసనసభ్యుడిగా నాకు అవకాశం కల్పిస్తారనేటువంటి ఆలోచనతో ఈనాడు మత్స్యకారులంతా కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీని బలపరుస్తూ అభిక్షణం తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తూ తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నటువంటి మత్స్యకార సోదరులందరూ కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు బాధురే బాధురు కార్యక్రమం ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధురే బాధుడు బాధురే బాధుడు వేరే మాటే ఆయన నోటకుండా మాట్లాడితే బాధురే బాధుడు బాధురే బాధుడు బాధురే బాధుడు విజయ నినాదంతో ముందుకు పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా ఈ విధంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ బాధుడే బాధుడు ఏ విధంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని మోపుతా ఉన్నాడో ఒకసారి గమనిస్తా. 3 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలనలో 3 సంవత్సరాలు 7 సార్లు కరెంటు బిడ్డి పెంచినటువంటి ఘనత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని ప్రశ్నిస్తాం. చేశారు పేద వర్గాల ప్రజలు ఒక్క పూట కడుపు నిండా కమ్మటి కూర చేసుకుని తినేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈనాడు ఈ రాష్ట ప్రజలు ఉన్నారంటే ఇది ఈ యొక్క ప్రజల యొక్క దౌర్భాగ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు పాతాళంలో ఆదాయం అంతా పాతాళంలో ఉంది, రేట్లన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం యొక్క విధానం, ఈ ప్రభుత్వం యొక్క పద్ధతులు ఈ విధంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఏవి కూడా బ్రతకలేని పరిస్థితుల్లో ఈనాడు ఉన్నారు. చెత్త మీద పనులు వేసేటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈనాడు అన్యాయంగా ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమంలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందున్నటువంటి విషయాన్ని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఇనుము రేట్లు పెంచారు, సిమెంట్ రేట్లు పెంచారు, నిర్మాణ రంగం పూర్తిగా నిర్మాణోచితమైనటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఈ రాష్టంలో ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక ప్రాజెక్టు కూడా పురోగతి సాధించలేదనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రజలు ఇప్పటికే గమనించారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఈనాడు ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి విధానాన్ని కూడా ఈనాడు చర్చించుకుంటా ఉన్నాడు. మరో పక్కన చూసినట్లయితే జే బ్రాండ్ రిక్కర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలరీస్ అని జగన్మోహన్ రెడ్డి వసూలు చేసుకుని నకిలీ మద్యాన్ని తయారు చేసి పేద వర్గాల ప్రజల జీవితాలతో ఆదుకుంటా ఉన్నారు. ఈనాడు మత్స్యకార గ్రామాల్లో మత్స్యకార సోదరులు అహర్నేశులు కష్టపడి అహోరాత్రుల సముద్రాల వేట సాగించుకొని వాళ్లు విశ్రాంతి కోసం వచ్చినప్పుడు కొంత మద్యం సేవించాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. అటువంటి వాళ్ల ఆరోగ్యంతో ఈనాడు ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నకిలీ మద్యాన్ని తయారు చేసి పాండిచ్చేరి నుంచి గోవా నుంచి 8 రూపాయలకి కోట మద్యాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చక్కెర్లు అంటించి ఈ నకిలీ మద్యాన్ని 150 రూపాయలకి 200 రూపాయలకి అమ్మి ఈనాడు మత్స్యకారుల్ని ఈ యొక్క ఆరోగ్యాలతో చెరగాటమాడుతున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్యాస్ రేషన్ ఇచ్చారు, కరెంటు ఛార్జెస్ ఇచ్చారు,
Yapılan